కేసీఆర్ గారి కళ ఏదైతుందో నీళ్లు నిధులు నియామకాలు అన్న దాంట్లో భాగంగా నీళ్ల విషయంలో ఇవాల మన ఉత్తర తెలంగాణ భూగర్భ జలాలు పైకి వచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు ఇది ఇక్కడ కూర్చొని జైతాల శాసనసభ్యునిగా సంజయ్ కుమార్ చెప్పేది ఎవరో కాదు సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు అదే విధంగా చెరువులు తవ్విన పక్ష క్రమంలో మిషన్ కాకతీయ సక్సెస్ అయిన సందర్భంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా పిలువబడే శ్రీ రాజేందర్ సింగ్ గారు వచ్చి వారి పుట్టినదిన స్వయాన తెలంగాణలో చెరువు కట్ట పని జరుపుకోవడం కార్యశాలం లాంటి ప్రాజెక్టులు అత్యంత శరవేగంగా నిర్మాణం చేసుకోవడంతో పాటు ఇక్కడక్కడ ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకోవాలనే ఒక గొప్ప ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడెక్కడైతే వాగులు వంకలు ఉన్నాయో ఎక్కువ భూమి రైతులు నష్టపోకుండా తక్కువ దూరంలో చెక్ డ్యాంల నిర్మాణం చేయడం జరిగింది జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 13 చెక్ డ్యాంలు 40 కోట్ల రూపాయలతో నిర్మించుకోవడంతో అన్నిటికంటే ప్రధానమైంది తుంబరావు పేటల దగ్గర మెయిన్ కెనాల్కు డిస్ట్రిబ్యూటరీ నెంబర్ 52 డిస్ట్రిబ్యూటరీ నెంబర్ 51 మేడిపల్లి పైన ఉంది 51 53 అనే తాటిపల్లి దగ్గర అందరికీ తెలుసు 52 మర్చిపోయినప్పుడు కావాలని చెప్పి రైతులు చాలా కోరారు అప్పుడు మర్చిపోవడం వదిలేయడానికి కారణం ఏంటంటే అసలు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టడమే పొలాల కోసం కాదు మక్క జొన్న నువ్వు ఆరుతడి పంటల కోసం కట్టారు కానీ ఇవాళ విపరీతంగా వరిధాన్యం పరిపంట వేయడం జరుగుతుంది నీళ్లు సరిపోక పరిస్థితి వచ్చింది దాదాపు 30 సంవత్సరాల నుంచి రాయకల్ మండల ప్రాంత ప్రజలు మేడిపల్లి మండలానికి చెందిన తుంబరావుపేట పూర్మాల ప్రజలు ఆ తూము పెట్టాలని కోరుకున్న సందర్భం ఉన్నదని చెప్పి సీనియర్ నాయకులు మాకు తెలియజేశారు అప్పుడు ప్రీతం నాయకులు కవితమ్మ గారు ఎంపీగా ఉన్న సందర్భంలో కూడా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు నేను కూడా లెటర్ ఇప్పించాను ఆ తర్వాత ప్రజల ఆశీస్సులతో గెలిచాను నేను ఇంతకుముందే చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి కళ నీళ్లు మనం ఎక్కడెక్కడ ఆపుకోవాలని వారిని కోరగానే తుంబరావుపేట దగ్గర మెయిన్ కెనాల్కు చాలా తక్కువ చోట్ల మెయిన్ కెనాల్కు తుమ్ములకు పర్మిషన్ ఇస్తారు మెయిన్ కెనాల్కు తుమ్ము పెట్టినాం పెద్దది దాంతో ఇమ్మీడియట్ తుంబరావుపేట చెరువు నిండడం అక్కడ నుంచి పూర్మల చెరువు నిండడం దాని నుంచి వాగు మొత్తం మైతాపూర్ దానికి వచ్చి ఆ కుంటల నిండు ఆ అటు ఇటు నీళ్లు ఆగిపోయి ఈనాడు చిల్లకొండాపూర్ గ్రామంలో ఒకనాడు బీడుండే స్థలము వేరే గ్రామాల నుంచి పశువులు వచ్చి అక్కడ ఇప్పుడు మందలు పెడుతున్నాయి రాయకల్ పట్టణానికి నీటి ఎద్దడి ఉండేది తాగతానికి నీళ్లు ఉండకపోవు 3 సంవత్సరాలైంది నన్ను బోరేమని అడిగిన వాళ్ళు అయితే లేదు భూగర్భ జలాలు పాత వాటిలో మంచిగా పెరిగినాయి కొత్త అవసరాలంటే పరిస్థితి డ్రిప్ అంతా చుట్టాడు పడేసాడు వరద కాలువ నుంచి తూము పెట్టి పైప్ లైన్ వేసి ఏదైతే చెరువు నింపినామో మొత్తం చెరువు కట్ట చుట్టూ ఉన్న ఈదులు కావచ్చు తాళ్ళు కావచ్చు మామిడి తోటలు కావచ్చు పచ్చములై అంటే నేను ఉదాహరణగా ఎందుకు చెప్తున్నా అంటే అది మేము 3 సంవత్సరాల ముందు వచ్చింది ఇగో ఇప్పుడు ఇక్కడ చాలండి బోర్రపల్లిలో నెక్స్ట్ ఇయర్ వరకు మూటపల్లి కొత్తపేట ఇటుకాల ఇప్పుడు నేను చెప్పిన 14 గ్రామాలు ఇదే విధంగా ఉంటాయి అద్భుతంగా అతి తక్కువ ఖర్చుతోటి అతి ఎక్కువ భూమి భూగర్భ జలాలు పెరుగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం మరి పోయిన సంవత్సరమే బోర్రపల్లి స్థానిక రైతన్నలు చెప్పడం జరిగింది దాదాపు 300-400 ఎకరాల నువ్వు అధికంగా పండిందని చెప్పి ఇక ఈ సంవత్సరం అయితే మీరే చూస్తున్నారు చేసుకున్నోనికి చేసుకున్నంత అంతే ఆ పక్క ఈ పక్క కరెంట్ అయితే ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం పెట్టుబడి సహాయం చేస్తున్నది ఇవన్నీ నీళ్ళు ఇచ్చింది సమయానికి ఎరువులు ఇస్తుంది కల్తీ లేని విత్తనాలు ఇస్తున్నది కల్తీ విత్తనాలు అమ్మితే పీడి యాక్టివేట్ జైలుకి పంపుతున్నాం ఇక చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత రైతన్నకు రైతుకు కష్టాలు తగ్గించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు దినదినాభివృద్ధి చెంది ఒక సుఖంగా ఉండాలి ఒక రాజులాగా బతకాలంటే రాజు అంటే ఏంది సామ్రాజ్యం వెళ్ళేటోడు రాజు అంటే అది ఒక ఉదాహరణ చెప్తాం రాజులాగా అంటే ఆయన సుఖంగా ఉంటాడు కాబట్టి కలుగా కలుసుకొని కాదు కానీ ఉన్న వ్యవసాయాన్ని ఇవాళ రాత్రిపూట కరెంటు మోటార్ల పోటీ పోకుండా ఇంటికాడు ఉండేతే వ్యవసాయం చేసుకుంటుంది కదా గంతే మరి సుఖంగా నిద్రపెట్టాడే రాజు కాబట్టి ఈనాడు రైతన్నలకు చేయుతగా ఉన్న ప్రభుత్వం రైతు బాంధవుడు కేసీఆర్ గారు రైతన్నలకు నేస్తం మన కేసీఆర్ గారు వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేసి ఈనాడు రాయకల్ మండలం
అదే విధంగా మేడిపల్లి మండలం కొరుట్ల మండలం మల్లాపూర్ మండల గ్రామాలు అన్ని కలిపి 14 గ్రామాలకు భూగర్భ జలాలు పెరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఈనాడు మేము పిలవగానే ఇక్కడికి వచ్చిన మా పాత్రికేయ సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జలాలు విపరీతంగా పెరిగింది. ఆడికెళ్ళిన నీళ్ళు వచ్చి మనకు రాయకల్ చెరువు, మనం చూస్తున్న రాయకల్ చెరువు సజీవంగా ఉంటుంది. ఈ టైంలో క్రికెట్ ఆడుతున్నట్టు మా నీళ్ళు చెప్తుండు. శివార్లో అక్కడ ఒక చెక్ డ్యామ్ కడుతున్నామండి, దాదాపు 4 కోట్లతో. దాని తర్వాత ఇటుకల్లో మళ్ళీ ఆ మాట దగ్గర అక్కడొక చెక్ డ్యామ్ కడుతున్నాం. దాంతో రేపటి నాడు కొద్దిగా పైప్ లైన్ వేస్తే అక్కడ మాత్రం కొంత ఒక రైతులు సహకరించాలి. ఒకరిద్దరు రైతులు నీళ్లు ఆటోమేటిక్గా వాళ్ళ చెరువులకు అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ పైన మూటపల్లి దగ్గర ఒక చెక్ డ్యామ్, కొత్తపేట దగ్గర ఒక చెక్ డ్యామ్, ఇగో బోర్నపల్లి దగ్గర ఒక చెక్ డ్యామ్. అంటే దాదాపు మేడిపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే బోర్నపల్లి వరకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు లేకుండా మొత్తంగా 25 కోట్ల రూపాయలతో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం జరుగుతుంది. దాదాపు 36 కిలోమీటర్లు ఈ 90 రావుపేట నుంచి పొర్మల్ల, పొర్మల్ల నుంచి నేను ఏదైతే చెప్తున్న అంతటా కూడా ఆ వాగులు, చిన్న చిన్న ఒర్రెలు, ఇప్పుడు ఈ పెద్ద వాగు సజీవంగా ఉండి 14 గ్రామాలకు నీళ్ళు వస్తాయండి. 90 రావుపేట, పోరుమల్ల, మైతాపూరు, ఆ తర్వాత రాయకల్, చెర్లకొండాపూరు, పైడుమడుగు, ఇటుకేల, సాతారం, రేగుంట, మూటపల్లి, కొత్తపేట, వేంపల్లెంకటరావుపేట, జగన్నాథ్పూర్, బోర్నపల్లి, 14 గ్రామాలలో ఈ వాగుటువంటి భూగర్భ జలాలు జరుగుతాయి. ఇదేమన్నా మామూలు విషయమా? ఒక దగ్గర ఒక మాట కడితేనే అబో 100 ఎకరం భారతే ఏమో అందరు ఒక చెరువు కింద. 14 గ్రామాలలో ఈ వాగుటువంటి మొత్తం భూగర్భ జలాలు పెరిగి పశు పక్షాదులకు కావచ్చు, మన అడవులలో ఉండే జీవరాశులు కావచ్చు, గ్రామాలలో ఉండే పశువులు, మూగ జీవాలు, గొర్రెలే కావచ్చు, బర్రెలే కావచ్చు, ఆవులే కావచ్చు, ఎడ్లే కావచ్చు, దాంతోపాటు జల మన నీలి విప్లవం చేపలు, ఇక్కడ చేపలు ఎంత బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. రేపటి నాడు వలడ్డం కట్టి 1.5 కిలోమీటర్ నీళ్ళు వెనుక దాన్ని సజీవంగా ఉంటుంది. ఇట్లా 5 చోట్ల వస్తే చెరువులన్నీ అంతే. చెరువులకు ఆ వాగొడ్డు పొంటి ఏదైతే తాళ్ళు ఈదులు ఉన్నాయో గీత కార్మికులకు భూగర్భ జలాలు పెరిగితే ఆ చెట్లు ఎంత మంచిగా అయితే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దీనికి ఉదాహరణ మా అంతర్గామ విలేజ్, నా స్వగ్రామం. చెరువు కట్ట కింద దాదాపు ఒక 50 ఎకరాలు సొంత భూమి ఉన్నది మా గౌడన్నలకు. ఆ భూమికి ఒకప్పుడు భూగర్భ జలాలు పైన ఉండే, తాళ్ళు ఇదులు మంచిగా ఉండే. తర్వాత పరిస్థితి చెట్లన్నీ మీది మీదనే ఎండిపోతే ఏదో బీమార్ వచ్చినాయి అనుకుంటారు. కారణం, అసలు కారణం కింద నీళ్ళు లేక. తర్వాత అభ్యుదయ రైతులు ఎట్లుంటారు, మా గౌడన్నలు కూడా చాలా అభ్యుదయ భావాలు కలవాలి. అత్యాధునికంగా టెక్నాలజీ వాడి అక్కడ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారు బాయిదవి. నేను కూడా బాగా సహకరించిన ఎమ్మెల్సీ స్వామిగౌడ్ గారు.